మిర్యాలగూడ డివిజన్ పరిధిలో బంగ్లాదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇక్కడ ఉంటున్న వారిపై నిఘా పెంచాలని కోరుతూ స్థానిక బీజేపీ నాయకులు డీఎస్పీ రాజశేఖర రాజుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అక్రమంగా వలస వచ్చిన వారు ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకుండా మగ్గం పనిచేస్తూ మహిళలను లవ్ జిహాద్ పేరుతో హిందూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు పోలీసులు చొరవ తీసుకోవాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో ఓబీసీ రాష్ట్ర నాయకులు వనం మదన్మోహన్, బొట్టు సోములు, చిలుకూరు సైదులు, చిలుకూరు శ్యామ్, కృష్ణం, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మిర్యాలగూడ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మిర్యాలగూడ డిఎస్పీ గారికి, మిర్యాలగూడలో అస్సాం నుంచి, బర్మా నుంచి, ఇటు పశ్చిమ బెంగాల్ నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి వచ్చి మిర్యాలగూడలో స్థానం ఏర్పరచుకొని వివిధ అసాంఘిక కార్యక్రమాలు చేపడుతూ చీరలకి, జాకెట్లకి డిజైన్లు వేస్తామని చెప్పేసి షాపులు ఓపెన్ చేసి రోహింగ్ గ్యాంగ్ల పేరుతోటి ఇక్కడ అరాచకాలు సృష్టించాలనే దుఃఖదంతో ఇక్కడ స్థావరాలు ఏర్పరచుకొని సేఫ్ షెల్టర్ జోన్గా మిర్యాలు కూడా నిలుచుకున్న ఇట్లాంటి రోహింగ్ గ్యాంగ్లను వెంటనే పరీక్షించి వారి యొక్క ఆధార్ కార్డులని, వారి యొక్క నివాస యోగ్యం ఉన్నటువంటి ప్రాంతాలని వెంటనే శోధించి వారిని పట్టుకొని తీవ్రమైన ఇంట్రాగేషన్ చేసి వారిని ఈ రాష్ట్రం నుంచి, మిర్యాలగూడ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టవలసిందిగా మిర్యాలగూడ డిఎస్పీ గారికి వినతి పత్రం అందించడం. ఈరోజు కులగణన అనేది ఒక ఫేకు. ఇవాళ ప్రతి ఒక్క ఆధార్ కార్డు చెక్ చేయాలని, ఇవాళ విదేశాల నుంచి ఇక్కడ స్థిరపడ్డారు, ఇటు అనేక దేశాల నుంచి ఇక్కడ స్థిరపడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు చెకప్ చేసినట్లయితే ఫేక్ ఆధార్ కార్డుతో ఇక్కడ నివసిస్తున్నారు, తప్పనిసరిగా బయటపడతారు. ప్రతి ఒక్కరికి కార్డు చెక్ చేయాలని ఈరోజు డిఎస్పీ గారికి మెమోరీ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ పని చేసుకుని బతికే వాళ్ళు చాలామంది లేబరు, వాళ్ళకి పనులు లేకుండా వాళ్ళు పక్క రాష్ట్రాల్లో పోతారు. ఇక్కడ మిర్యాల స్థానికుల పనులు లేకుండా పక్క రాష్ట్రాల్లో పోయి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వాళ్ళకి పనులు వర్క్ లేకుండా సుమారు 50,000 మంది వచ్చి ఇక్కడ పనులలో స్థిరపడ్డారు. అనేక రంగాల్లో ఈరోజు వారు పనులలో స్థిరపడ్డారు. ఇక్కడ లోకల్ వాళ్ళకి పనులు లేక చాలా బాధ, ఆడవాళ్ళు కూడా ఇక్కడ పనులు చేసుకుని బతుకుతారు. ఇక్కడ మహిళలు కూడా పనులు లేకుండా, చదువుకున్న వాళ్ళు కూడా పనులు లేక వాళ్ళు కూలి పని పోయి వేరే రాష్ట్రాలలో పోయి ఇబ్బందులు పడుతుంది. కాబట్టి తక్షణ విదేశాల నుంచి వచ్చే వాళ్ళని బహిష్కరించాలని, వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు డిఎస్పీ గారు మెంబర్ చేయడం జరుగుతుంది. వ్యాప్తంగా కూడా రోహింగ్యాల పరిస్థితి అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్కసారి ఒక రోహింగ్యా వచ్చిందంటే ఆ దేశం, ఆ ప్రాంతం మొత్తం కలివేషితమై వారి యొక్క ఆధీనంలో తీసుకొని వారి యొక్క ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉంది. అదే రోహింగ్యాలు ఇవాళ దేశంలో, మన దేశంలో ఎందుకంటే సురక్షితంగా ఉంటుంది కాబట్టి, ఎవరు అదుపు ఆజ్ఞలు లేవు కాబట్టి ఈ ప్రాంతాలకు కూడా, అంటే మారుమూల పల్లెటూళ్ళకు కూడా ఈ రోహింగ్యాలు వచ్చేసి కుట్లు అల్లికలు, అంటే మహిళలు మెయిన్గా ఏంటంటే మహిళల మీద ప్రభావితం అయి మా కుట్లు అల్లికలు బాగా చేస్తామని చెప్తూ ఎంతోమందిని లోపరుచుకుని చాలా ఇబ్బందులు గురి చేస్తాను. వీళ్ళందరి యొక్క ఆధార్ కార్డులు, పాన్ కార్డు, అన్ని కార్డులు కూడా సెర్చ్ చేయాలని, వారి యొక్క శోధించాలని, ఎక్కడెక్కడైతే ఉంటున్నారో, ఎక్కడి నుంచి వస్తున్నారో వాళ్ళందరూ, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈరోజు డిఎస్పీ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకు, స్థానికులు ఉన్న పనిచేసే వాళ్ళకు కాదని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మన ఇక్కడ ఉన్న మనకున్న వాటి పోగొట్టుకుంటాం. దయచేసి మేము కోరుకునేది ఏంటంటే, రోహింగ్యాలు అనే వాళ్ళు మన ఏరియాలో ఉన్నారు, వారిని శోధించాలి, వారి యొక్క ఆధార్ కార్డు పెట్టాలి. ఎందుకంటే గతంలో మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, హిందూ ధర్మం మీద అరాచకాలు, గుళ్ళను ధ్వంసం చేయడం, గుడి నాశనం చేయడం, విగ్రహాలు పలగొట్టడం, ఇవన్నీ కూడా జరుగుతున్న కారణంగా వీళ్ళందరినీ కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించాలని మేము మిర్యాలగూడ డిఎస్పీ గారికి వినతిపత్రం చేశాం. ఈ మిర్యాలగూడంలో బెంగాలీ వర్క్ అని, ఈ బెంగాలీ వర్క్లో ఈ జాకెట్లు ఈ స్త్రీల మీద ప్రభావం చూపిస్తుంది. వీళ్ళు ఆ వర్క్ చేసి డిజైన్లు అని చెప్పి మన దగ్గర, మన మిర్యాలగూడం ఉన్న స్థానికులే వాళ్ళని తీసుకొచ్చి పెట్టి వివిధ బిజినెస్లు చేపిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళ మొత్తం తీసుకొని వాళ్ళని ఎక్కడ ఏ స్థావరం అయితే ఉందో వాళ్ళకి అక్కడ పంపించేసి ఇక్కడ ఉన్నోళ్ళకి, ఇక్కడ ఉన్న లేబర్కి, ఇక్కడ ఉన్న మన పబ్లిక్కి పని కల్పించాలని స్థానిక డిఎస్పీ గారికి, ఏదైతే
భారతదేశంలో చొచ్చుకొని వస్తున్నటువంటి రోహింగ్యాలు ఎటువంటి ఆధారాలు లేకుండా మిర్యాలగూడని అడ్డగా చేసుకొని ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటూ వివిధ పనులలో నిమిత్తమై వారి ఇక్కడికి చొరబాటు ద్వారా రావడం జరుగుతూ ఉంది. వారి యొక్క ధృవీకరణ పత్రాలను పరిశీలించి ఏదైతే ఇక్కడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కానీ ఏదైతే మగ్గం వర్క్ అసోసియేషన్ వర్కర్స్ అయితే ఉన్నా కానీ వాళ్ళందరూ ఎవరైతే వాళ్ళను పిలిపించుకుంటున్నారో ఎవరైతే వాళ్ళను ఆశ్రయం పొందిస్తున్నారో వారు వారి యొక్క బయోడేటాను క్షుణ్ణంగా పరిశీలించి వారి యొక్క నేర చరిత్రలను కూడా తెలియజేసుకొని గౌరవ డిఎస్పీ గారు వారి మీద కూడా దృష్టి కేంద్రీకరించి అసాంఘిక సంఘటనలు జరగకుండా చూడాలని మేము ఈరోజు డిఎస్పీ గారిని కోరుకుంటా ఉన్నాం.